కోడవళ్ళ పాట ముగిసిన తర్వాత క్రొత్తగా తమాషాగా గ్రమ్మత్తుగా ఈరోజు ఒక పాటను రాశాను. సీతమ్మవ గారు అలసంద వడలు చేస్తున్నటువంటి సందర్భంలో మంచి వాతావరణంలో ఆ అలసంద వడలను వర్ణించడము నాకు చాలా ఇష్టముగా ఉన్నది. అందుకోసము తమాషాగా ఉన్నటువంటి ఈ పాటను మీరంతా కూడా విని ఆనందించాలని ప్రార్థిస్తూ ఇప్పుడు ఆ పాటను మీకు నేను వినిపించబోతున్నాను. ఔవా అలసందలు రుబ్బిందిలే రోటిలో, ఔవా అలసందలు రుబ్బిందిలే రోటిలో, నేను నా నోటితో పొరకాలి లే కొన్ని అయినా. కలపాలి పిండిలోన కారము ఉప్పును కొత్తిమీరను, పండిలోన నూనె వేసి పిండినే ముద్రగా వేసేయాలి, ఇంకా మాడకుండా ఎర్రగున్న వడలని తీసేయాలి, ఇంకా చూసిన నానాలుకే కారమ్మంటుంది, చూసిన ఆనాలుకే ప్రారంభంటోంది, కాచిన నాదంతమే పొరకాలంటోంది, వేడికున్నా సరే దాన్ని వాయించుకో, వేడికున్నా సరే దాన్ని వాయించుకో, టమేటా గొజ్జేసి నంచేసుకో, టమేటా గొజ్జేసి నంచేసుకో. ఔవా అలసందలు రుబ్బిందిలే రోటిలోన, నేను నా నోటితో కొరకాలి లే కొన్ని అయినా. హై 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 సరిగమప సంబరాలు నీకిక రాత్రి నిద్రే ఉండదులే, సరిగమప సంబరాలు నీకిక రాత్రి నిద్రే ఉండదులే, రాకెట్లు ధమాకీలు వచ్చేను చూసుకో, రాకెట్లు ధమాకీలు వచ్చేను చూసుకో, ఎందుకో దాని మీద చింతే తీరదులే, నీళ్ళు అయిపోయాయి నువ్వు పోవద్దంటూ, నీళ్ళు అయిపోయాయి నువ్వు పోవద్దంటూ అంటున్నారు, ఇంకోసారి పోతానంటే, ఇంకోసారి పోతానంటే నా కడుపు గుడగుడమంటూ అంటున్నది.